ఇన్వెస్ట్ ఇన్నోవేట్ అండ్ ఇంప్లిమెంట్ అనే దాని మీద మలేరియా వ్యాక్సిన్ని కూడా కనుగొంటున్నారు. సో కనుగొన్నారు. సో అది మనకి వచ్చేటప్పుడు కొంచెం టైం పట్టచ్చు, కానీ కొత్త కొత్త పద్ధతులను అవలంబించి మనం వీటిని మలేరియాని నిర్మూలించడానికి కొత్త పద్ధతుల్ని కనుగొంటున్నారు. అలాగే ఇంతకుముందు మనం ఈ లార్వాల్ని ఎలిమినేట్ చేయడానికి గాంబీష చేపలను కూడా మనం పెంచడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం మనం 1,00,000 వరకు కూడా ఈ చేపల్ని మనం తెప్పించుకోవడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరూ కూడా ముందు ఈ పద్ధతులన్నీ పాటించి ఈ మలేరియా నుంచి మనం మలేరియాను తరిమి కొట్టడానికి ప్రతి ఒక్కరు కూడా లైన్ డిపార్ట్మెంట్, అంటే మన ఒక్క హెల్త్ డిపార్ట్మెంట్ ద్వారానే ఇది సాధ్యపడదు. ఏదైతే మనకి లైన్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయో, చైల్డ్ అండ్ హెల్త్ అండ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కానివ్వండి, పంచాయతీరాజ్ అండ్ ఎడ్యుకేషన్, అలాగే మున్సిపాలిటీ, అందరి కోఆర్డినేషన్తో మనం ఈ మలేరియాని దూరం చేయడానికి ప్రయత్నిస్తున్నాం. థ్యాంక్ యూ. ఈ ఎందుకంటే మలేరియా అనేది మొత్తం ప్రపంచం అంతా విస్తరించింది కాబట్టి దీన్ని యొక్క ప్రాముఖ్యతను బట్టి వరల్డ్ మలేరియాగా ఎవ్రీ ఇయర్ ఏప్రిల్ 25న వరల్డ్ మలేరియా డేని చేయమని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషను నిర్దేశించింది. అందులో భాగంగానే మనం ఈరోజు వరల్డ్ మలేరియా డే చేస్తున్నాం. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే మనకి ప్రజలకు అవగాహన, ఎందుకంటే మలేరియాని మనం చాలా జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మనం మలేరియాని అరికట్టవచ్చు. అందులో భాగంగానే మనం ప్రతి ఒక్కరికి మనం ఏజెన్సీలో 21లో 252,000 దోమతెరల్ని మనం పంపించడం జరిగింది. ఇవి లాంగ్ లాస్టింగ్ ఇన్సెక్టిసైడ్ నెట్స్. ఇవి ఏంటంటే ఒకసారి తయారు చేసినవి 4 సంవత్సరాల వరకు లాంగిటీ ఉంటుంది. అందువల్ల మనం 21లో ఈ దోమతెరలు ఇవ్వడం జరిగింది. అలాగే ప్రతి హాస్పిటల్, ప్రతి పిఎస్సి కానీ సబ్ సెంట్రల్ లెవెల్లో మనం ఈ మందులు ఆర్డి కిట్లు, ఎందుకంటే స్లైడ్ మెథడ్ అంటే మనకు కొంత లేట్ అవుతుంది, అదే ర్యాపిడ్ డయాగ్నోస్ కిట్ వితిన్ 5 మినిట్స్లో రిజల్ట్ వస్తుంది. కాబట్టి మనం ఇంటీరియర్ ప్లేసుల్లో ఆశాల దగ్గర కూడా మనం ఈ ఆర్డి కిట్లు ఇవ్వడం జరిగింది. ఆర్డి కిట్లు ఇవ్వడం వల్ల జ్వరం వచ్చిన వెంబడే ఈ ఆర్డి కిట్తో పరీక్ష చేస్తే మనకి 2 రకాల జబ్బులు కూడా, అంటే పీవీ పిఎఫ్ రెండిట్లో ఏది వచ్చినా సరే ఆర్డి కిట్లో మనకు రిజల్ట్ వస్తుంది. రిజల్ట్ రావడంతో వెంబడే రాడికల్ ట్రీట్మెంట్ కూడా చేయడం జరుగుతుంది. అలా చేయడం వల్ల ఏంటంటే త్వరితగతన మనం
వచ్చిన కేసును గుర్తించడం, వెంటనే చికిత్స చేయడం జరుగుతుంది. అలాగా పిఎస్సీ లెవెల్, విలేజ్ లెవెల్ మనకి 80% వరకు కూడా గత 5 సంవత్సరాల నుంచి మనం చూసుకుంటే మలేరియా తక్కువముఖం పట్టింది. అయితే మనకి 2030కి మనం ఎలిమినేషన్ చేయాలనేది మన లక్ష్యం కాబట్టి, అందులో భాగంగానే ఈ సంవత్సరం 0 మలేరియా అంటే మొత్తం ఎక్కడా కూడా మలేరియా కేసు రాకుండా ఉండేటట్టు ఏర్పాట్లు చేయడానికి కొత్త పద్ధతులు కనుక్కోవడం, ఇవన్నీ చేయడం జరుగుతుంది. ఈరోజు అందరు అన్ని చోట్ల కూడా మన పిఎస్సీ లెవెల్ అయితేనే, మండల లెవెల్లో అయితేనే ఈరోజు అవగాహన కార్యక్రమాలు పిల్లలకు కానీ లేదా పబ్లిక్ కానీ అని కొన్ని సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ గ్రూప్స్ ఉన్నాయి, వీళ్ళందరితో కూడా అవగాహన కల్పించి ముఖ్యంగా దోమకాటు నుంచి రక్షించుకోవటం, ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవటం వంటి కార్యక్రమాల మీద అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసి ఈరోజు వరల్డ్ మలేరియా డే జరుపుకుంటాం. థ్యాంక్ యూ. అన్ని జబ్బుల్లాగే ఇది చాలా ప్రాణాంతకమైన వ్యాధిగా చాలా కాలం మనం ఇబ్బంది పెట్టింది, కానీ ఇప్పుడు కొంత అవేర్నెస్ రావడం వలన, అలాగే ప్రభుత్వ పరంగా అలాగే డిపార్ట్మెంట్ పరంగా అనేక చర్యలు తీసుకోవడం వలన మలేరియా ఇన్సిడెన్స్ అయితే తగ్గింది. కానీ దీన్ని పూర్తిగా ఎలిమినేట్ చేయాలి, 2030 నాటికి మలేరియా అనే జబ్బు మన మధ్య ఉండకుండా చేయాలనే ముఖ్యోద్దేశంతో ఈ దినాన్ని పాటిస్తూ ఉన్నాం. ప్రతి జబ్బులాగానే దీనికి ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. అసలు రాకుండా ఏమేమి చర్యలు తీసుకోవాలి, ఏమేమి చర్యలు తీసుకోవాలనేది ఇప్పుడు చెప్పారు. అసలు మన చుట్టూ ఈ దోమల వలన కలిగే పరిసరాలన్నింటినీ, దోమలు ఎక్కువ బ్రీడ్ అయ్యే పరిసరాలన్నీ మనం క్లియర్ చేసుకోవాలి. దోమలు పెరగకుండా చేసుకోవడం వలన మలేరియా ఒకటే కాదు, మిగిలిన జబ్బులు కూడా మనం దూరంగా ఉంచవచ్చు. ఈ మలేరియా ప్రత్యేకంగా ఈ లార్వా స్టేజ్లో మనం కంట్రోల్ చేయగలిగితే గంబూజ ఫిష్ అని, అలాగే వాటర్ లాగిన్స్ ఎక్కడా లేకుండా చేయటం, చుట్టూ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవటం, అన్నీ చేస్తే కనుక అసలు ఈ మలేరియా అనేది ఒక ఎక్కడో ఒక జీవిలో ఉండడం అనేది సాధ్యం కాదు. అంచేత ఈ ట్రాన్స్మిషన్ చైన్ మనం బ్రేక్ చేయొచ్చు. కాబట్టి ప్రజలందరూ ముందు ప్రివెన్షన్ పట్ల అవగాహన డెవలప్ చేసుకోవాలి. అలాగే ఇప్పుడు మనకి డయాగ్నోసిస్ కూడా అందుబాటులో ఉంది, ర్యాపిడ్ టెస్ట్లు అందుబాటులో ఉన్నాయి కాబట్టి వెంటనే డయాగ్నోసిస్ అవుతాయి. అలాగే ట్రీట్మెంట్ కూడా చాలా ఎఫెక్టివ్, డ్రగ్స్ మందులన్నీ అందుబాటులో ఉన్నాయి కాబట్టి ప్రజలందరూ వీటిని వినియోగించుకొని మలేరియాని మనం పారదోరాలని చెప్పేసి అందరికి పిలుపునిస్తూ ఈ ప్రపంచ మలేరియా దినోత్సవం జరుపుకోవాలని, ఆచరించాలని చెప్పి మనందరికీ మరొకసారి పిలుపునిస్తాం.